టాలీవుడ్ లో అతడిది డిఫరెంట్ స్టైల్. తెలుగులో హాలీవుడ్ స్టార్ లాంటి బాడీ లాంగ్వేజ్ అతడి సొంతం. డాన్స్, యాక్షన్, ఫైట్స్ ఇలా ప్రతి మూవీ మూమెంట్స్ లో అతడి స్టైలే వేరు. తెలుగు హీరో అయితేనే ఇంటర్నేషనల్ గా స్టార్ గా గుర్తింపు సంపాదించాడు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మీకు చాలా చెప్పబోతున్నాను. ప్రభాస్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతగా లైమ్ లైట్ లో ఉంటూ ఉందో అతని పర్సనల్ లైఫ్ కూడా తరచూ వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. 1979 అక్టోబర్ 23వ తేదీన జన్మించిన ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ సినీ ఎంట్రీ ఇచ్చాడు. 2004లో చేసిన వర్షం సినిమా ప్రభాస్ కెరియర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక బాహుబలి సినిమా వరకు తెలుగు తెరకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. నేషనల్ వైడ్ గా సాహు అనిపించుకున్నాడు. తన సినిమాలతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన ప్రభాస్ ముందుగా హీరో అవుదామని అనుకోలేదట. ముందుగా తనకు అసలు సినిమాలంటేనే ఇష్టముండేది కూడా కాదట. ఇక ప్రభాస్ కుటుంబంలో వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు అగ్రనటుడు, తండ్రి సూర్యనారాయణరాజు నిర్మాత. ఇంట్లో ఎప్పుడు సినిమా వాతావరణమే. ఆయన కలలో కూడా సినిమా హీరో అవుదామని అనుకోనేలేదట. పెద్దయ్యాక ఏదో ఒక వ్యాపారం చేద్దాంలే అనుకున్నాడు. అయితే స్నేహితులు మాత్రం ఎప్పుడు ప్రభాస్ ని సరదాగా హీరో అని పిలిచేవాళ్ళని చెప్పుకొచ్చాడు. ఇక చదువు పూర్తవగానే సడన్ గా హీరో అవ్వాలనిపించింది. ఇంట్లో చెబితే పెదనాన్న సహా అందరూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యాక్ట్ చేయాలనుంటే యాక్టింగ్ లో శిక్షణ తీసుకోమని చెప్పి విశాఖలోని సత్యానంద దగ్గరికి పంపారు. యాక్టింగ్ ట్రైనింగ్ టైంలోనే పెదనాన్న కృష్ణంరాజు జోక్యంతో జయంత్ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమాలో నటించారు ప్రభాస్. అలా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. ఇక టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్ ప్రభాసే. తన పెళ్లి ఎప్పుడా అని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఇక ఇప్పటిదాకా డార్లింగ్ కి 6,000 పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయంట. ప్రభాస్ కి పెళ్లి కుదిరిందని ఆ వార్త త్వరలోనే ప్రభాసే బయటపెడతాడని ఓ తీపి కబురు ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. మరి ప్రభాస్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.